మహిళగా నేను నా భర్త మీద వచ్చేసి తాళ్ళు మీద వచ్చేసి చెప్తున్నా. నిజంగా ఆ వెండి ముద్దులు తిట్టి నన్ను పిల్లలు కోసి కాలేదు అంది. నేను చైతన్యలు దిగినాక మొత్తం మా వాళ్ళని పిలిపించి నీ పిల్లలు నా చేస్తా అని అట్టా చేపిస్తాను అనుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడింది. దాంతో నాకు భయం వేసి మా ఆయనకి ఫోన్ చేశాను. చేస్తాయని నువ్వు ఏం కంగారు పడకు, బస్ స్టాప్లో దిగు, నేను రిసీవ్ చేసుకుంటా అని అనడంతో సరే అని ఊకుండా అక్కడితో ఊకుంటే నా సందు నేను కూర్చుంటే మళ్ళీ ఎంతకు తిరిగి కత్తిరిస్తా పొడిచేస్తా నేను నీకు కోసి కారం పెడతా అన్ని పిచ్చి పిచ్చి నేను అంత నేను చెప్పుకోలేకపోతున్నా అట్లాంటి మాటలు మాట్లాడింది. మాట్లాడేసరికి నాకు బాగా ఏడుపొచ్చింది. ఫస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె అన్నారు, ఎందుకమ్మా పిల్లతల్లి నేర్పిస్తున్నావు, పాలు ఇచ్చే పిల్లతల్లి కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే మీరేమని మాట్లాడదు, మీరేమైనా బస్సు మీద అని వాళ్ళ మీదకే ఎగిరెగిరి పడింది. దాన్ని నేను సైలెంట్గా కూర్చొని నేర్చుకుంటాను, నక్కని చక్కెర దాకా ఏడ్చుకుంటే వచ్చిన దగ్గరికి వచ్చినాక బస్ డిపో దగ్గర స్టాప్ ఉందని కండక్టర్ చెప్తే అవును ఉందమ్మా దిగుతావా ఇక్కడ అని అంటే నేను ఇక్కడనే దిగుతానని మా ఆయన ఫోన్ చేసిన. నేను బస్ స్టాండ్ దాకా ఓను, ఆమె నన్ను పిచ్చి పిచ్చి బెదిరిస్తుంది, చంపేస్తా, మా రౌడీ సీట రన్ ఉన్నాడు వాళ్ళని పిలిపిస్తా, నువ్వు బస్ స్టాండ్ దిగు ఫస్ట్ అయితే అప్పుడు నీ సంఖ్య చెప్తా అని మాట్లాడింది. మాట్లాడేసరికి నేను డిపో దగ్గరనే దిగుతా, నువ్వు అక్కడికి రా నన్ను రిసీవ్ చేసుకోవాలి అంటే సరే అని అని ఆయన కార్ తీసుకొని వచ్చింది. వచ్చినాక ఆయనతో నేను దిగుతుండగా ఆమె ఇటు నుంచి ఫస్ట్ సీట్లోనే కూర్చుంది, కూర్చుంటే మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేసింది, ఎందుకు తిడుతున్నావు అని. మా ఆయన బస్ ఎక్కి పిల్లల్ని తీసుకోబోతుంటే వీళ్ళని నన్ను తిట్టిరని ఆయన చెప్పిన చెప్తే ఎందుకమ్మా మిస్సెస్ ఏమైనా మిస్బిహేవ్ చేసిందా అని జస్ట్ అడిగిండు. అంతే అడిగేసరికి ఆమె వీడియో ఆన్ చేసి పెట్టింది. వీడియో ఆన్ చేసి పెడితే ఎందుకు వీడియో తీసినామమ్మా, మా ఆయన అడుగుతున్నాయని మేము గుంజుకున్నాం. ఫోన్ కొన్ని చెప్తే నాకు కింద పడిపోయింది ఫోన్. కింద పడిపోతే ఆమె నన్ను చేతి బట్టి ఇదంతా గిచ్చింది సార్, ఇటు వెనుకకు మొత్తం ఇట్లా ఎచ్చేసినట్టు వేసింది మొత్తము. ఇదంతా స్వెల్లింగ్ కూడా ఉంది, ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది ఇంకా అమ్మనేమో ఇంకొక ఆమె ఇదంతా జుట్టు పెట్టి మొత్తం ఇచ్చేసరికి నేను కింద పడిపోయేసరికి మా బాబుని ఆయనకి ఇచ్చేసి ఆయన దిగిపోయాడు. నేను దిగుదామనేసరికి నాకు విడిచిపెట్టట్లేదు అసలు, నేను వెనకాల ఎలా వెనకాలే వస్తాను, నేను ఎక్కుదామని వాడు కార్లు ఎక్కుదామని పోయినా కూడా నన్ను చేతి పడి గుంజుతురు ఎంత గిచ్చిపెట్టదు కాదులని వెళ్ళి నేను ఎప్పుడు తిరిగి బాగా గోరే అటాక్ చేసారు. దానికి మా ఆయననే వాళ్ళ మీద అటాక్ చేసిందని మాట్లాడుతున్నామే, ఆయన అటాక్ చేయడానికి ఏం రాలేదు, ఒక భర్తగా నా కోసం ఆయన వచ్చి అంతన పిల్లల్ని తీసుకొని పోతాను వచ్చింది కానీ ఆయన ఆమెతో ఎటువంటి గొడవ పడాలన్న ఉద్దేశం కూడా లేదు. అలాంటి నాకు బూటికాలతో తల్లిండు అని అంటు నన్ను సివిల్ డ్రెస్ ఆయన సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చిండు, ఆయన స్లిప్పర్స్తో వచ్చిండు, అలాంటి ఉద్దేశం అయితే మాకు ఎటువంటి తప్పు లేదు. ఆమె ముస్లిం అని అన్నదంట, నేను ముస్లిం అని అంటే నేను ఆమె సీట్ ఎందుకు అడుగుతా, ఆమె పక్కన ఎందుకు కూర్చుంటా అనమాట, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఆమె ముస్లిం లాగా కూర్చోద్దు, ముస్లిం ఇట్లాంటి వాళ్ళన్న అది కూడా లేదు. నేను జస్ట్ సీట్ అడిగి పాలు ఇస్తాను బాబు కడిగినా కానీ నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలని కాదు, ఆమె మంచి చేయాలని కాదు. దానికి ఆమె నా భర్తను సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతుందంట. సస్పెండ్ చేసేంత అక్కడ ఏం లేదు, ఆయన అసలు చెయ్యి కూడా వేసుకోడు ఎవరిని, ఆయన ఎటువంటి అంటే అందరికీ తెలుసు. దానికి ఆయన సస్పెండ్ చేయాలి అని ఇది అని బాగా వీడియోలో వైరల్ చేస్తున్నారు, కానీ ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. ఆయన వీడియో తీస్తున్నారని నేనే గుంజుకుంటే నా చేతి ఇచ్చి నన్ను ఏపులో గుద్దింది అంతా జుట్టంతా మీకేసరికి నా నేను బాగా షేమ్గా ఫీలైనా. నేను నిజంగా చెప్తున్నా ఒక నేను వయసే భార్య ఎప్పుడు ప్రవర్తించాను, నాకు ఎంత ప్రౌడ్ కూడా లేదు. నేను ఎప్పుడు మామూలుగానే బస్సు ఎక్కినా నేను ఆమెతో మిస్బిహేవ్ కూడా ఏం చేయలేదు అలాంటి.